ఏలేరు ప్రాజెక్టు పేరు చెబితే చాలు, దాదాపు తూర్పు గోదావరి జిల్లాలో రైతులకు అదే పరమావధి. సుమారు 60,000 ఎకరాల్లో పంటకు ఆధారం ఏలేరు ప్రాజెక్టు. కొండల్లో వానలు కురిస్తే ఆ నీరంతా ప్రాజెక్టులో నిల్వ ఉంచి అవసరాలకు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వానల ధాటికి ఏలేరు నిండు కుండలా మారిపోయింది. ఎప్పుడు గేట్లు ఎత్తితే ఏం ముంచుకొస్తుందోనన్న ఆందోళన మొదలైంది. ఖరీఫ్ పంట ప్రారంభంలోనే ఈ ఏడాది వానలు దంచుకుంటాయి. ఏడాదిలో 3 సార్లు వరద ఉధృతితో ఇక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది ఊటిని పదిహేను రోజులకి మునిగిపోయిందండి. మునిగిపోతే మళ్ళీ మందులు కొట్టి పిండిలేసి అన్ని రెడీ చేసుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ మునిగిపోయిందండి. మళ్ళీ వచ్చి మళ్ళీ మునిగిపోతే మళ్ళీ ఇంక లెవెల్ అవుతుందండి. ఇంకా పెట్టుబడి పెట్టలేకపోతున్నాండి. ఇంకా అంతమంది మునిగిపోవడం అంటే అప్పుడే 3వ సారి మునిగిందండి. ఇది ఏం చేయాలో అర్థం కాక ఇంకా చేతులు ఎత్తేసి పొద్దున వచ్చేసిందండి. ప్రాజెక్ట్ నీరు ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది. వంతు వచ్చినప్పుడు వర్షం వచ్చేస్తుందండి. వర్షం వచ్చేసి ఈ కాలంలో లాయితలేండి, సూపర్ మునిగిపోతుంది. ఈ ఒడి కాలం ఉంటుందండి, అది తవ్వకపోతే లాగదండి. ఇంకా అలాగండి, ఇంకా మామూలుగా చాలా దారుణంగా ఉంటుందండి. శుభ్రంగా మునిగిపోవడం, మళ్ళీ పెట్టుబడి పెడతాం, అది చేతి కొత్త లేదే దగ్గర తెలుస్తుందండి. ఏం చేయాలో అర్థం అవుతలేదండి. ఇంకా మా దగ్గర ఉన్న కడికి లేని కడికి శుభ్రం పెడేసేవాడి. ఇంకేం లేదండి మా దగ్గర. ఇంకా చీరు పోయాడు. ఇంకేం అవుతుంది, ఎక్కడ 10 బత్తల కంటే ఎక్కువ అవుతుంది ఒకవేళ పండితేనే. ఏలేరు ప్రాజెక్టు నుండి నీరు విడుదలతో శివారు ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది. దిగువ ప్రాంతాలకు వదులుతున్న నీటి వలన ముఖ్యంగా కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం ప్రాంతాల్లో వరద నీరు ఇప్పటికే వచ్చి చేరింది. గొల్లప్రోలు కాలనీలో అయితే పూర్తిగా ఇళ్లన్నీ వరద నీటిలోనే మునిగి తేలుతున్నాయి. ఏలేరు నీటి మట్టం 86.5 మీటర్లు కాగా ఇప్పటికే వచ్చిన 6,700 క్యూసెక్ల వరద నీటితో అది దాదాపు 85.21 మీటర్ల గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఏలేరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ కాలం నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కొన్ని సందర్భాలు ఇది చాలా డేంజరస్ కాలువ. అటు వెళ్తే కొట్టుకుపోయే సందర్భ అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ పాము పురుగు కొడితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇటువంటి చుట్టూతో పొలాలు ఉన్నాయి, చుట్టూతో నీరు వర్షం వస్తే నీరులో మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి ఇళ్ల స్థలాలన్నీ కూడా. అలాంటప్పుడు వాళ్ళకి విషజ్వరాలు వ్యాప్తి చెందినప్పుడు వాళ్ళు కొద్దో గొప్ప సంపాదించుకున్నదన్న కూడా ఆరోగ్యానికి మరి వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీని మీద ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం కాడి నుంచి వాళ్ళకి ఎలాగూ కేటాయించారు, వాళ్ళు ఆల్రెడీ దాని మీద చాలా వెచ్చించి ఇల్లు కూడా కట్టేసుకున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 21.40 TMCల మేరకు నీటి నిల్వలు ఉన్నాయి. ఇన్ఫ్లో ఆధారంగా మరిన్ని గేట్లు ఎత్తి మిగిలిన జలాల కింద 3,000 క్యూసెక్ల నీటిని కింద ప్రాంతాలకు వదిలారు అధికారులు. దీంతో ఇంకెంత నీరు వస్తుందోనన్న ఆందోళనలో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు.